ఇటీవల భారత్ చైనా సరిహద్దులో మరణించిన కర్నల్ సంతోష్ బాబు భార్య సంతోషకి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్ లో సంతోషికి అందించారు. సంతోషికి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సంతోషికి సరైన శిక్షణ ఇప్పించి ఉద్యోగంలో కుదురుకునే వరకు తోడుగా ఉండాలని సీఎం తన కార్యదర్శి స్మితా సబర్వాల్ను కోరారు. సంతోషితో పాటు వచ్చిన 20 మంది కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి మధ్యాహ్నం భోజనం చేశారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, సైతిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ దీపికా యుగేందర్రావు, సిఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.